సరిగమల రాగం ఇది సుస్వరాల సంగీతము సరిగమల రాగం ఇది సుస్వరాల సంగీతము శ్రీకరుణీ శుభకరుణీ పావన యేసుని బలియాగము శ్రీకరుణీ శుభకరుణీ పావన యేసుని బలియాగము స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆనందం నీది నీ సంతోషం నాది ఆనంద సాగరాల మనసు నాది నా ఆనందం నీది నీ సంతోషం నాది ఆనంద సాగరాల మనసు నాది భారములోను భద్రతలోను భారములోను భద్రతలోను చెంతనుండగా నా చెంతనుండగా ఆశించే ప్రభు సన్నిధికి రారే ఆశించే ప్రభు సన్నిధికి రారే సరిగమల రాగం ఇది సుస్వరాల సంగీతము సరిగమల రాగం ఇది సుస్వరాల సంగీతము. వరంగల్ పీఠం సింగారమిచారణలో పుట్టినరోజు జరుపుకుంటున్న బరిగెల రవికి దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తును ప్రసాదించమని దేవుడు చేసిన మేలు కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు శిష్యులు శ్రీ బిఎల్ జోసఫ్ చౌదరి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని వారి కుటుంబ సభ్యులు ఈ పూజాబలిని సమర్పిస్తున్నారు. నల్లగొండ పీఠం హుజూర్ నగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న బాసాని దివ్య తనుజును దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా జోజిరెడ్డి వేరోనికమ్మ నవ్య స్పందన సుమంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారు. గుంటూరు పీఠం తెనాలి విచారణలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మాదాన్ ఫ్రాన్సిస్ విజయలక్ష్మి దంపతులకు వారిని దేవుడు దీవించినట్లుగా ఆయురారోగ్యములు ప్రసాదించినట్లుగా వారి బిడ్డలకు దేవుడు మంచి భవిష్యత్తును అనుగ్రహించినట్లుగా మేరీ భార్గవి మేరీ సాహిత్య ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారు. ఒక కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ఆ కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం మధురవాడ విచారణలో బంధనాథం జోజీ అమల కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారు. కర్నూలు పీఠం పుట్టపర్తి విచారణ డి చెన్నకేశ్వరరెడ్డి గారి కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ చెన్నకేశ్వరరెడ్డి వారి కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారు. నల్లగొండ పీఠం ఫాతిమాపూర్ విచారణ బి ఇన్నమ్మ కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బి ఇన్నమ్మ కుటుంబ సభ్యులు ఈ పూజాబలిని సమర్పిస్తున్నారు. కడప పీఠం ప్రొద్దుటూరు విచారణ క్రీస్తు శిష్యులు గంటెం జోసఫ్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పెంచేలయ్య లలితమ్మ
ఈ వారి కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజావల్ని సమర్పిస్తున్నారు. గుంటూరు పీఠం తూబాడు విచారణ జంగాలపల్లి గ్రామం క్రీస్తు శేషులు గాదే రాయపరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాదే సుశీలమ్మ లూసిరెడ్డి రాజారెడ్డి శౌరెడ్డి కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజావల్ని సమర్పిస్తున్నారు. గుంటూరు పీఠం పాడిబండ్ల విచారణ క్రీస్తు శేషులు గాలి అంతోనీ ప్రతాపరెడ్డి గారి 2వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి మరెడ్డి లూర్దు మేరీ అశ్విన్ అస్మిత్ అయాన్ పాల్ మరి కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజావళిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ క్రీస్తు శేషులు సింగారెడ్డి అల్బిన్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రిగోరియన్ పూజ సింగారెడ్డి అంతోనమ్మ కుమారులు కోడళ్ళు కుమార్తెలు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఈ దివ్య పూజావళిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ లయోలా విచారణ క్రీస్తు శేషులు సిహెచ్ విజయ నిర్మలా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రిగోరియన్ పూజ సిహెచ్ జార్జ్ గాబ్రేలమ్మ నూతన్ మహేశ్వరి మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ తలంపులు నెరవేరినట్లుగా ఈనాడు ఈ పరిశుద్ధ దివ్య పూజావళిలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పునీత అగతమ్మ గారి పండుగను కొనియాడుచు ఉన్నాం. అగతమ్మ గారు 3వ శతాబ్దంలో జీవించినటువంటి మహిళ, క్రీస్తు కొరకు జీవించినటువంటి మహిళ, క్రీస్తు కొరకు మరణించింది. ఒక వేద సాక్షిగా క్రీస్తు కొరకు మరణించి తన విశ్వాసాన్ని చాటింది. ఈనాడు ఈ పరిశుద్ధ దివ్య పూజావల్లో పాల్గొంటున్న మనమందరం కూడా అగతమ్మ గారు ఏ విధంగా అయితే తన విశ్వాసం కొరకు తన జీవితాన్ని జీవించి క్రీస్తును మహిమపరిచిందో, మనం కూడా అదేవిధంగా జీవించి క్రీస్తు ప్రభువును మహిమపరచడానికి కావలసిన అనుగ్రహాల కొరకై ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధ దివ్య పూజాబలిని యోగ్యంగా నిర్వహించటానికి మనం చేసిన తప్పిదాలను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకుంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. కన్యకయును వేద సాక్షినైన పునీతాగత మా కొరకు నీ కరుణను అర్థించునుగాక. ఆమె నిర్మలమైన కన్యత్వపు జీవితమును జీవించుటలోను వేద సాక్షి మరణమును పొందుటలోను మహాసాహసమును ప్రదర్శించి నీ కృపకు పాత్రురాలాయెను. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము మా క్రైస్తవ జీవిత పిలుపునకు విలువలకు ఉపయుక్తంగా జీవించి మిమ్ము మహిమపరుచునట్లు మాకు మీ కృపను ప్రసాదించుడు. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయి మీ కుమారుడను మా ప్రవీణ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము
మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయముతో పరుగిడుదము. హెబ్రీలకు రాయబడిన లేఖ 12:1-4 సహోదరులారా, ఈ మహాసాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును మనలను పెనవేసుకొని ఉన్న పాపములను వదల్చుకొని మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయముతో పరుగిడుదము. మన విశ్వాసమునకు కారకుడు పరిపూర్ణతను ఒసగువాడైన ఆ యేస్సుపై మన దృష్టిని నిలుపుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్య పెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమునకు కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. ఆయన ఎట్టి పాటలు పడెనో, పాపాత్ముల విద్వేషమునెట్లు సహించెనో ఆలోచింపుడు. కావున మీరు గుండె ధైర్యం కోల్పోవలదు, నీరస పడిపోవలదు. మీరు పాపముతో పోరాడుటలో ఇంకనూ రక్తము చెందునంతగా ఎదిరింపలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువా, ప్రభువా, నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు, నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు. మహాభక్త సమూహమున నేను నిన్ను కీర్తింతును, నీ భక్త బృందం ఎదుట నా మొక్కుబడులు చెల్లింతును. పేదలు తనివి తీరా భుజింతురు, ప్రభువును అభిలషించువారు అతనిని నుతింతురు. ఆ జనులు ఎల్లవేళలా శుభములు బడయుదురుగాక. అందరూ ప్రభువా, ప్రభువా, నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు, నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు. లోకంలోని జాతులెల్లా ప్రభువును జ్ఞప్తికి తెచ్చుకొని అతని యొద్దకు మరలి వచ్చును. సకల జాతుల కుటుంబములు అతన్ని పూజించును. గర్వాత్ములెల్లరూ అతనికి దండం పెట్టుదురు. మృత్యువు వాతబడు నరమాత్రులెల్లరూ అతనికి తలవొగ్గుదురు. అందరూ ప్రభువా, ప్రభువా, నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు, నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు. భావి తరముల వారు అతన్ని సేవింతురు. ప్రజలు రాబో తరముల వారికి ప్రభువును గూర్చి చెప్పుదురు. ఇక పుట్టబో జనులకును ప్రభువు తన ప్రజలకు దయచేసిన రక్షణను గూర్చి వివరింతురు. అందరూ ప్రభువా, ప్రభువా, నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు, నిన్ను అభిలషించువారు నిన్ను నుతింతురు. పలికిను నామది పరవశమై పాడెను జీవన పావనమై వాక్యమే జీవితమై జీవసుధామృతమై పలికిను నామది పరవశమై పాడెను జీవన పావనమై వాక్యమే జీవితమై జీవసుధామృతమై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు, హల్లెలు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలో నీ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
ఐదవ అధ్యాయము 41వ వచనం నుండి 43వ వచనం వరకు. ఆ కాలములో యేసు పడవపై సరస్సు అవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన వద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరాధ్యక్షుల్లో ఒకడు యాయూరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ అస్తములనుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పైపై పడుచూ ఉండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల వద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గకపోగా పెరిగిను. ఆమె యేసును గూర్చి విని జనసమూహములో నుండి ఆయన ఎనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలు నగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకిన వారెవరు అని ఆ జనసమూహములను ప్రశ్నించెను. ఈ జనసమూహము తమపై పడుటుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకునవలెనని ఆయన నలుదెశలు పారజూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయంతో గడగడ వణుగుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థన మందిర అధ్యక్షుడగు యాయూరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువుని ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసమును కలిగి ఉండుము అని చెప్పెను. పిదప పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహాన్ను మాత్రం వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరేలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు, ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. ఆయనను యేసు అందరినీ వెలుపులకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చేయి పట్టుకొని, తలితాకుమి అనెను. ఓ బాలిక, లిమ్మని నీతో చెప్పుచున్నాను అని ఆ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. ఆమె 12 ఏండ్ల ప్రాయం గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యశక్తులైరి. దీనిని ఎవరికి వెల్లడింపుకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. ఇది ప్రభు క్రీస్తుని సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటీవల కాలంలో ఓ గృహిణి భారతమిత్రం పత్రిక మాకు అందలేదండి అని చెప్పి 2 సార్లు ఫోన్ చేసింది. 2వసారి ఫోన్ చేసినప్పుడు చాలా బాధపడుతూ, పత్రిక ఆలస్యంగా పంపబాకండి, నాకు
నా జీవిత సహచరుణ్ణి భారతమిత్రమే నాకెవరు లేరండి, ఆ పత్రిక చదువుకుంటూ నేను ఉపశమనం పొందుతున్నాను అని చెప్పి ఆమె సమాధానం ఇవ్వటం జరిగింది. మాటలు వింటుంటే ఇంకా ఏంటో వినాలి, సమస్య తెలుసుకోవాలి అనిపించింది. సహోదరి సహోదరులారా అనిపించినప్పుడు ఏమైందమ్మా అని అడిగినప్పుడు ఆమె చెప్పింది, నేను జబ్బు మనిషినండి, పక్షవాత రోగంతో బాధపడుతుంది, జబ్బు మనిషినండి, జబ్బు మనిషినైనటువంటి నన్ను వదిలిపెట్టి నా పిల్లలు ముగ్గురు కూడా అమెరికా దేశానికి వెళ్ళారండి, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటున్నాను అని ఏడుస్తూ చెప్పింది. ఎందుకు వెళ్ళారు అన్నటువంటిది మరి ప్రశ్నించినప్పుడు, ఆ మాట అడిగినప్పుడు ఆమె చెప్పినటువంటి మాట, ఇక్కడ ఉంటే పక్షవాత రోగినైనటువంటి నాకు సేవలు చేయాల్సి వస్తుందని, మరి సేవలు చేస్తే కోడళ్ళు ఒప్పుకోరు అని చెప్పి ఆ కోడళ్ళను కూడా సంతోషపెట్టాలి అన్న దాంతో వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారండి అని చెప్పి ఆ మహిళ తెలియజేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏదేమైనా మరి ఒక జబ్బుతో ఉన్నటువంటి ఒక మనిషికి సేవ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆ మనిషిని వదిలి, అది కూడా సొంత తల్లిని రక్తం జన్మనిచ్చినటువంటి ఆమెని, కని పెంచి పోషించినటువంటి ఆమెని విడిచిపెట్టి వెళ్ళటం అనేటటువంటిది చాలా బాధాకరం. మరి ఆ ఒక్క కుటుంబంలోనే జరుగుతుంది అనుకునే అవసరం లేదు, ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో కూడా అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అన్ని కుటుంబాల్లో కాకపోయినా కొన్ని కుటుంబాలు, అది కూడా క్రైస్తవ కుటుంబాల్లో అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి దేవుడు సహాయం చేస్తాడు, తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు. రోగ్గా ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం వాక్యంలో కీర్తనల గ్రంథంలో 41వ కీర్తన 31వ వచనంలో చదువుతూ ఉన్నాము, మంచం బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేశాడు, ఆరోగ్యం ఆరోగ్యాన్నిచ్చి బ్రతికిచ్చాడు అని చెప్పి రోగిని గురించి మనం చదువుతూ ఉన్నాం. తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ ఈ మూడు ఉపమానాల్లో కూడా ఈ రెండు ఉపమానాలు, యాయిర్ కుమార్తె రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ విషయంలో దేవుని యేసు ప్రభు యొక్క సహాయం గురించి ఆలకిస్తూ ఉన్నాం. దేవుడు తప్పనిసరి సహాయం చేస్తాడు, రోగి పట్ల తన కనికరాన్ని చూపిస్తాడు. అయితే ఈ రోజుల్లో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, ఒక రోగి స్వస్థత పొందటంలో నీ సహకారం నా సహకారం ఎంత, ఒక రోగి కోలుకోవటానికి మన యొక్క సహాయ సహకారాలు ఎంత అనేటటువంటిది మనం ప్రశ్నించాలి, మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రి సహోదరి సహోదరులారా, మన పలకరింపు కొన్నిసార్లు రోగికి, మనం రోగి పట్ల రోగితో మనం మాట్లాడేటటువంటి విధానం, మనం సందర్శించేటటువంటి విధానం, మనం కావలసినటువంటి ఆ నైతిక తోడ్పాటును అందించటం అనేటటువంటిది రోగికి స్వస్థతను ఇస్తుంది. ముఖ్యంగా పాపు గారు, పరిశుద్ధ పాపు గారు అంతర్జాతీయ వ్యాధిగ్రస్తుల దినోత్సవానికి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశంలో ఏమంటారు అంటే, రోగిలో క్రీస్తుని చూడాలి. రోగి కూడా ఎవరైతే వ్యాధి బాధలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు కూడా దేవుని యొక్క పుత్రుడు పుత్రిక, దేవుని యొక్క ముఖపోలికల్లో సృష్టించబడినటువంటారు. ముఖ్యంగా రోగిలో, ఆ రోగిలో క్రీస్తుని చూడాలి అని చెప్పి అంటారు. సహోదరి సహోదరుల, మనం క్రైస్తవ బిడ్డలుగా రోగిలో క్రీస్తుని చూడాలి అనేటటువంటిది మన బైబిల్ గ్రంథంలో ప్రభు సందేశంలోని సారాంశం. అందుకే ప్రభు నేను సరిసాల్లో ఉండగా మీరు వచ్చి చూశారు, ఆసుపత్రిలో ఉండగా నన్ను పరామర్శించారు అని చెప్పి ప్రభు తుది తీర్పు దినాన జరిగేటటువంటి విషయాలు, ఈ విషయాలను గురించి ప్రస్తావిస్తారు. అంటే మనం పరలోకంలో చేరటం అనేటటువంటిది, రోగులుగా ఉన్నటువంటి వాళ్ళని మనం ఎట్లా పలకరించాము, ఎట్లా చూసుకున్నాము అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుందని అర్థం. కుడిప్రక్కు ఉన్నటువంటి వారితోటి ప్రభువు చెప్పారు, మీరు
నా తండ్రి ఏర్పాటు చేసినటువంటి గృహాల్లో నీకు ప్రవేశించండి. ఎందుకనగా నేను దప్పికతో ఉన్నప్పుడు నా దప్పికని తీర్చారు, ఆకలి కొని ఉన్నప్పుడు ఆకలిని తీర్చారు, చెరసాల్లో ఉన్నప్పుడు చూశారు, నేను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు అని చెప్పి అంటున్నారు. అంటే మన పరలోకంలో ప్రవేశించాలంటే రోగులను పరామర్శించేది కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు ప్రభు. కావున సహోదరి సహోదరులారా, వ్యాధిగ్రస్తులను వదిలిపెట్టడం, వాళ్ళని త్రోసిపుచ్చటం అనేటటువంటిది మన క్రైస్తవ జీవితంలో జరిగినప్పుడు మనం పరలోకానికి దూరంగా వెళుతూ ఉన్నాం, దేవుని సన్నిధికి దూరం చేయబడుతున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఏమి అనగా, మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతోనే మనకు కూడా కొలవబడుతుంది అనేది దేవుని సందేశం బైబిల్ గ్రంథం. మనం ఏ విధంగా అయితే ఈరోజు రోగుల పట్ల, వ్యాధిగ్రస్తుల పట్ల నడుచుకుంటామో, రేపటి దినాన మనం కూడా రోగ్యా వ్యాధిగ్రస్తులుగా అయినప్పుడు, వ్యాధి బారిన పడినప్పుడు మనకు కూడా అదే కనికరము అనేటటువంటిది లభిస్తుంది. కావున మనం జాగ్రత్త వహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము ఎప్పుడూ కూడా స్పష్టంగా తెలియజేసేటటువంటి విషయం ఏంటి అంటే, కనికరం గలవానికి కనికరమైనటువంటి తీర్పే అంటుంది, కనికరం లేని వానికి కనికరం లేనటువంటి తీర్పే అని చెప్పి వాక్యంలో మనం ఆలకిస్తున్నాం. మనం మన తోటి వాళ్ళను వ్యాధి బాధలతోటి, వివిధ సమస్యలతోటి సతమతం అవుతున్న వారి పట్ల కనికరంతో మనం మసలుకున్నట్లయితే రేపొద్దున దేవుడు మనతో కనికరంతో ఆయన మసలుకుంటాడు, కనికరంతో మనల్ని దగ్గర తీస్తాడు, కనికరంతో ఆయన రాజ్యంలోనికి మనల్ని చేర్చుకుంటాడు. అట్లా కాకోకుండా ప్రియ దేవుని బిడ్డలారా, వ్యాధిగ్రస్తులను చూడాల్సి వస్తుందేమో, వాళ్ళకి ఏమన్నా ఇవ్వవలసి వస్తుందేమో, వాళ్ళ దగ్గర ఉంటే ఏమన్నా అవుతుందేమో అని ఈ వివిధ అపోహలతోటి మనము తప్పించుకున్న ఎడ్ల, లేదా వాళ్ళ నుండి మనం తప్పుకున్నప్పుడు, ఒక సమయం వచ్చినప్పుడు దేవుని సన్నిధి మనల నుండి కూడా తప్పించబడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఈరోజు మనం పునీత అగతమ్మ గారి పండుగను జరుపుకుంటున్నాము ప్రియులారా. మరి ఆమె 3వ శతాబ్దంలో జీవించింది. ఆ 3వ శతాబ్దంలో జీవించినప్పుడు సౌందర్యవతి, ఆ సౌందర్యవతి అయినటువంటి ఆమెను క్వింటెయిన్ అనేటటువంటి ఒక రాజు దగ్గర ఉన్నటువంటి ఒక సలహాదారుడు వివాహం ఆడాలి అని చెప్పి ఆశపడ్డాడు. ఆ రోజుల్లో డేషియన్ అనేటటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు, క్రైస్తవ వ్యతిరేకి. ఎక్కడైతే క్రీస్తు అనే మాట ఉంటుందో అక్కడ మత హింసలు, చిత్రహింసలకు ఒడిగట్టేవాడు. ఆయన దగ్గర క్వింటెయిన్ అనేటటువంటి ఒక సలహాదారుడు ఉండేవాడు. ఆ సలహాదారుడు ఆమెను చెరసాలి అని, ఆమె అందాన్ని సొంతం చేసుకోవాలని ప్రాకులాడాడు. కానీ అగతమ్మ గారు చెప్పారు, అయ్యా మరే తల్లి మాదిరిగా నేను కూడా నిత్య కన్యగా ఉండి దేవునికి సేవ చేయాలి అని నేను నిశ్చయించుకున్నాను. కావున ఈసారికి నా జన్మలో, ఈ నా జీవితంలో వివాహం అనేటటువంటిది లేదు అని చెప్పి ఆ వ్యక్తిని బ్రతిమలాడి. ఇప్పుడు అయినప్పటికీ కూడా అట్లా నిరాకరించటం, ఒక సలహాదారుడు, రాజు దగ్గర పనిచేస్తున్న సలహాదారుని కోరికను నిరాకరించటం అవమానంగా భావించాడు. అవమానంగా భావించి ఆమెను చిత్రహింసలకు హింసలు చేయమని చెప్పి ఆజ్ఞాపించాడు. కొట్టారు, మొహాన్ని రక్కారు, రొమ్ము భాగాన్ని అంతా కూడా ఇనుపగోళ్ళతో రక్కి శారీరక బాధ ఆమె కలుగునట్లుగా చేశారు. అట్లయినా కానీ లొంగుతుందేమో అని చెప్పి ఆశపడ్డారు. అయినప్పటికీ ఆమె మరణ స్థితి వరకు వెళ్ళినా కానీ ఆమె ఒకటే మాట, నా జీవితం క్రీస్తుకే, నువ్వు నన్ను చంపు, కొట్టు, ఏదన్నా చేయు, నేను క్రీస్తుని తప్ప ఇంకొక వ్యక్తికి సొంతం కాలేను, ఎందుకంటే నేను క్రీస్తుకు ఆల్రెడీ సొంతమై ఉన్నాను అని చెప్పి ఆమె విశ్వాసంలో అట్లా నిక్కచ్చిగా నిలిచిపోయింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు 12 ఏళ్ళ నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీతోటి అన్నాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, ఆరోగ్యవతివై సమాధానంతో పోయిరమ్ము అని చెప్పి పలికాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అగతమ్మ గారు విశ్వాసంలో నిలబడింది. ఆ విశ్వాసమే హింసలను, బాధలను అధిగమించి చివరి వరకు కూడా దేవుని కొరకు నిలబడే శక్తిని, బలాన్ని ఆమెకు ఇచ్చింది. ఇక్కడ ఈ రోగి
రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ విశ్వాసంతో ఇదిగో ఈయన తాకితే చాలు, ఈయన గొప్ప వ్యక్తి, ఈయన్ని తాకితే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అన్న విశ్వాసంతో మసులుకుంది. ప్రభువుని ఎవరికి తెలియకుండా కూడా తాకింది, విశ్వాసం ఉంది కాబట్టి తాకింది. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలిగినటువంటి ఆయన. మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఎటువంటి వ్యాధి నుంచి అయినా, బాధ నుంచి అయినా తప్పనిసరిగా ప్రభు స్వస్థపరుస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఏమంత విశ్వాసం మనకున్నదా, అగతమ్మ గారి అంత విశ్వాసం మనకున్నదా అనేది ఆత్మ పరిశీలన చేయాలి. వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారికి చేతనైనటువంటి సహాయం చేసి, ఆ వ్యక్తిలో ప్రభువును చూసి చేతనైనటువంటి సహాయం చేసేటటువంటి విశ్వాసం మనలో ఉన్నదా అనేటటువంటిది మనం ఆత్మ పరిశీలన చేయాలి. ఎప్పుడైతే ఈ విశ్వాసాన్ని మనం కలిగి మన అనుదిన క్రైస్తవ జీవితంలో నడుచుకుంటామో, ప్రి సహోదరి సహోదరులారా, తప్పనిసరిగా దేవుని కృప కనికరాలు మన వెన్ను వెంట ఉంటాయి. మనల్ని అనునిత్యం కూడా ఆ ప్రభు యొక్క వెలుగులో సంతోష సమాధానాలతో నడిపిస్తాయి. కావున ఈనాటి పరిశుద్ధ దివ్య పూజా వెళ్ళు ఈ భాగ్యాన్ని మనకందరూ కూడా ప్రసాదించమని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈనాడు దివ్యవాణి టీవీలో జరుగుతున్న దివ్య పూజాబలిని వీక్షిస్తూ వివిధ తలంపులతో ఈ పూజాబలిని కొనియాడుచున్న బిడ్డలందరినీ కూడా మీకు అర్పిస్తూ ఉన్నా. మీరు ఆశీర్వదించండి, ఆ బిడ్డలను మీరు స్వస్థపరచండి. ఇదిగో వారి యొక్క విన్నపాలను, కోరికలన్నింటినీ కూడా నెరవేర్చి ప్రభువ, క్రైస్తవ జీవితంలో మరింత ఉత్సాహాన్ని అనుగ్రహించండి. మీ బాటలో నడిచే భాగ్యాన్ని ప్రసాదించండి అందరు. ఓ ప్రభు మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఈనాడు మరి యాయీరు కుమార్తెను, అదే విధముగా 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీని స్వస్థపరిచిన ఉపమానాన్ని, ఆ సంఘటనను ఆలకించినటువంటి మేము, మా కుటుంబాలలో వ్యాధి బాధలతో జీవిస్తున్నటువంటి వారిని మీకు అర్పిస్తూ ఉన్నాం ప్రభువ. అయ్యా, మీరు మీకు అసాధ్యమైనటువంటిది ఏదీ కూడా లేదు. మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరి పైన మీరు కనికరాన్ని చూపించారు, మీ గాయపడినటువంటి హస్తాలతోటి తాకారు, స్వస్థతను ప్రసాదించారు తండ్రి. మరి ఈనాడు మా కుటుంబాలలో వ్యాధిగ్రస్తులై ఉన్నటువంటి వారిని, బాధల్లో మ్రగ్గుతున్నటువంటి వారిని, సమస్యల్లో ఉన్నటువంటి వారిని మీ బంగారు పాదాలకు అర్పిస్తున్నా. తాకండి ప్రభువ, మీ స్వస్థతను ప్రసరింపచేయండి, ఆరోగ్యవంతులను చేయండి. మరి ఆ స్త్రీ వలె ఆరోగ్యవంతులై సమాధానంగా సంతోషంగా జీవించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అందరూ. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. దయగల మా తండ్రి, పరిశుద్ధ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మీ రాజ్యవ్యాప్తి కొరకై, ఆత్మల రక్షణ కొరకై పాటుపడుతున్న వారందరినీ మీ పాదాలకు అర్పిస్తున్నాం ప్రభువ. బిడ్డలను ఆశీర్వదించండి, స్వస్థతను దయచేయండి. ఇదిగో వారి జీవితాల్లో నిండు విశ్వాసాన్ని ప్రసాదించండి. ఈ లోకాన్ని దాని వ్యామోహాలను విడనాడి ప్రభువ, అపోస్తుల వలె అనునిత్యం మిమ్మల్ని వెంబడిస్తూ మీ యొక్క బాటలో నడుస్తూ మేము మహిమపరిచేటటువంటి జీవితాలను, ఆరోగ్యాన్ని, సంతోష సమాధానాలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం అందరూ. ఓ ప్రభు మా ప్రార్థన ఆలకించండి. దయగల మా తండ్రి, ఇది దివ్యవాణి టీవీని మీరు ఆశీర్వదించండి. నిత్యము కూడా మీ సేవను ప్రపంచ నలుమూలల మీ సందేశాన్ని అందించే నిమిత్తమై కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చండి. పనిచేస్తున్న అహర్నిశలు శ్రమించి పనిచేస్తున్నటువంటి వారందరికీ ఆయురారోగ్యాలు దయచేయండి అందరూ. ఓ ప్రభు మా ప్రార్థన ఆలకించండి. కొంచేపు మౌనంగా ఉండి మన సొంత అవసరాల కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. కృపాశక్తి సంపన్నుడవైన మా దేవ, మీ కనికరాన్ని బట్టి మేము విన్నవించుకున్న మా విన్నపాలను దయతో ఆశీర్వదించి నెరవేర్చండి. తద్వారా మేము మనుదిని జీవితాలలో అత్యంత ఉత్సాహం కలిగి ప్రభువ, ఈ క్రైస్తవ జీవితంలో నిరాటంకంగా నడిచి జీవించి
ఒకరోజు పరలోకములో మేము దర్శించదం గాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సమర్పించెదా ప్రభు సమర్పించెదా, నాదీన కానుకలు సమర్పించెదా, మాదీన కానుకలు సమర్పించెదా. సమర్పించెదా ప్రభు సమర్పించెదా, మాదీన కానుకలు సమర్పించెదా, మాదీన కానుకలు సమర్పించెదా. మా ప్రథమ ఫలములను సమర్పించెదా, మా ప్రథమ ఫలములను సమర్పించెదా, మా పేద కానుకను సమర్పించెదా, మా పేద కానుకను సమర్పించెదా. సమర్పించెదా ప్రభు సమర్పించెదా, మాదీన కానుకను సమర్పించెదా, మాదీన కానుకను సమర్పించెదా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి అర్పణ సర్వశక్తి గలపితేన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీర్షక ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఇవరిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, వేద సాక్షి అయిన అగతమ్మును స్మరణమును కొనియాడుచు మేము అర్పించుచున్న అర్పణలు నీకు అంగీకార యోగ్యమగునుగాక. ఆమె భరించిన బాధలతో పెనుగులాడిన తీరు నీకు ప్రీతి పాత్రమాయను. అటులనే మా జీవిత అర్పణ కూడా నీకు ఆమోదదాయకముగా అగునుగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుదా యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడను ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా వేద సాక్షి అయిన పునీత అగతమ్మ క్రీస్తు వలె నీ మహిమ కొరకు తన రక్తమును ధారపోసెను. ఈ విధముగా ఆమె మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండినట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై నిన్ను నిరతము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. ఆ
విధముగనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరి. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితం నసుగియాపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. నీ సముఖంను నిలిచి నీకు పరిచర్య చేయడానికి మమ్మ పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న నీ శ్రేయస్సును జ్ఞాపకం ఉంచుకొనము. మా ప్రాంచి జగద్గురువులను, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము. ఉత్థాన మగదమ్మకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియ పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజిప్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపా సహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటి కనుగ్రహింపము. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించచ్చు ఉందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు శాంతి సమాధానములు
ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమంతా పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు యేసు ప్రభు. వీరి విందునకు పిలువబడిన మనమందరము ధనిలము. ప్రభువా, మీరు నాయనట ప్రవేశించుటకు పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమును కాపాడును గాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై, సదాసనయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు, సదాసనయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపచరుడై, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపజరుడై. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కన్యకయ్యను వేద సాక్షునైన పునీత అగదమ్మకు రెండంతల విజయమును ప్రసాదించి పునీతుల మధ్యన ఆమె ఖ్యాతిని అధికం చేసితివి. ఈ దివ్య సంస్కార బలముతో మేము చెడును ధైర్యముతో విసర్జించి స్వర్గ మహిమకు పాత్రలు మగనట్లు మీ కృపను మాకు ప్రసాదించుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాపాడును గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. పరలోక కిటికీలను తెరచి మము దీవించు యేసునాదా, ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాదా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాదా, ఆత్మవశమును కురిపించి మమ్ము నడిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా, పరలోక వర్షం ఆశీర్వాదం
కురిపించు యేసునాదా, పరలోక కిటికీలను తెరచి మమ్మల్ని